హాయ్ గాయ్స్ అండి, బా మాట్లాడదాం కొన్ని రెస్లింగ్ అప్డేట్స్ గురించి. ఫస్ట్ న్యూస్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూ సమోవన్ వేర్వుల్ఫ్ జేకబ్ ఫాటు. సో జేకబ్ ఫాటు గురించి ఒక కాంట్రవర్సీ ఉండే, తను డబ్ల్యూడబ్ల్యూకి రాకముందే, నేను చదివిన ఇది 1 ఇయర్ బ్యాక్ జరిగింది. తను ఎంఎల్డబ్ల్యూలో మేజర్గా పేరు అయితే సంపాదించుకున్నాడు, ఎంఎల్డబ్ల్యూ వరల్డ్ ఛాంపియన్ అయ్యిండు. అంతేకాకుండా చిన్న చిన్న రెజ్లింగ్ ప్రమోషన్స్లో కూడా రెజ్లింగ్ చేసేవాడు. అయితే ఒక ఛారిటీ రెజ్లింగ్ ప్రమోషన్ కోసం జేకబ్ ఫాటుని పిలవడం జరిగింది. అయితే ఫ్యామిలీలో సమ్ ఎమర్జెన్సీ ఉండడంతో అని జేకబ్ ఫాటు ఆ ఛారిటీ రెజ్లింగ్ షోకి అయితే అటెండ్ అవ్వలేదు. అయితే ఆ ఛారిటీ రెజ్లింగ్ షో కండక్ట్ చేసే వాళ్ళు ఆల్రెడీ జేకబ్ ఫాటుకి తన ఫీ పంపిళ్ళు, ఫ్లైట్ టికెట్స్, హోటల్ ఛార్జెస్ ఇవన్నీ పెట్టుకున్నారు. జేకబ్ ఫాటుకు సంబంధించి వాళ్ళు ఆల్మోస్ట్ $2,500 అయితే ఖర్చు అయింది ఇదన్నిటికి. అయితే ఇదంతా పెట్టిన తర్వాత జేకబ్ ఫాటు రానని అన్నాడు అండ్ ఆ షోకి అయితే షో అప్ చేయలేదు, రాలేదు అండ్ ఆ మనీ కూడా రిటర్న్ తిరిగి ఇవ్వలేదు అని అయితే అన్నారు. సో నేను కూడా అదే అనుకున్నా. డబ్ల్యూడబ్ల్యూలో డెబ్యూ చేసినప్పటికీ కూడా జేకబ్ ఫాటు నాకు అదే ఇంప్రెషన్ ఉండే, అరే వాళ్ళకి ఛారిటీ వాళ్ళకి డబ్బులు షో అప్ చేయకుండా తీసుకున్నాడు, వాళ్ళకి ఇచ్చుంటే అయిపోవు అన్న ఒక ఇంప్రెషన్ అయితే ఉండే. రీసెంట్గా ఈ కాంట్రవర్సీ మళ్ళీ ఒకసారి వచ్చింది. ఒక ఫ్యాన్ మరి నిజంగానే జేకబ్ ఫాటు పైసలు తిరిగే లేదా అని అయితే సెర్చ్ చేయడం జరిగింది. సో ఆ సెర్చ్ చేసిన దాంట్లో తెలిసింది ఏంటంటే ఆ ఛారిటీ ఎవరైతే నిర్వహించిందో వాళ్ళు స్వయంగా మళ్ళీ కన్ఫర్మ్ చేసిండ్రు జేకబ్ ఫాటు June 22nd ఆ డబ్బులు అయితే తిరిగి ఇచ్చేసిండంట. సో అలాంటిదేం లేదు, తను ఎగ్గొట్టలేదు. అప్పుడు ఆ ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా తను అయితే రాలేదు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆ మనీని అయితే తిరిగి ఇవ్వడం జరిగింది అన్నట్టుగా వాళ్ళైతే కన్ఫర్మేషన్ చేసిళ్ళు. సో అది నాకు మొన్నటిదాకా ఐడియా లేకుండే. సో మొన్ననే అది రివీల్ అయింది బయట, మళ్ళీ ఫ్యాన్స్ ఇట్లా వెతికి ఏంటిది రియల్ స్టోరీ అని బయటకు తెలుసుకునేసరికి ఓకే కట్టేసిన అన్నట్టు రివీల్ అయింది. సో అది ఆ చిన్న కాంట్రవర్సీ అయితే ఉండుండే జేకబ్ ఫాటుకి. నాకు అది మైండ్లో ఉంటుండే, ఎప్పుడు జేకబ్ ఫాటు వచ్చినా అది గుర్తొస్తూ ఉండాలి, డబ్బులు ఎగ్గొట్టిండు అది ఇదని. బట్ చెల్లించేసిందంట జేకబ్ ఫాటు. సో హ్యాపీ స్టోరీ అక్కడ. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూఈ ఐడి ప్రోగ్రామ్. సో డబ్ల్యూడబ్ల్యూఈ ఐడి ప్రోగ్రామ్ అయితే రీసెంట్గా స్టార్ట్ చేసింది. సో ఈ ఐడి ప్రోగ్రామ్ ఏంటంటే ఇండిపెండెంట్ రెజ్లింగ్ ప్రమోషన్స్ ఉంటాయి కదా చిన్న చిన్న ప్రమోషన్స్కి, సో వాళ్ళకి డబ్ల్యూడబ్ల్యూఈ వాళ్ళు గుర్తిస్తే, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది వీళ్ళు బాగా చేస్తారనిపిస్తే వాళ్ళు డబ్ల్యూడబ్ల్యూఈ ఐడి అనే ట్యాగ్ అయితే ఇస్తారు ఆ ఇండిపెండెంట్ ప్రమోషన్స్కి. సో ఆ ట్యాగ్ వల్ల అందులో ఉన్న రెజ్లర్స్కి ఒక మంచి అవకాశం వస్తుంది. డబ్ల్యూడబ్ల్యూఈ ట్రైనర్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళ ఫెసిలిటీస్ కావచ్చు యూజ్ చేసుకునే అవకాశం. అంతేకాకుండా వాళ్ళు చాలా బాగా పర్ఫామ్ చేస్తే డైరెక్ట్గా డబ్ల్యూడబ్ల్యూఈలోకి తీసుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఇండిపెండెంట్ రెజ్లర్స్కి. సో అది ఒక మంచి అవకాశం డబ్ల్యూడబ్ల్యూ ఐడి ఉన్న ఇండిపెండెంట్ రెజ్లింగ్ ప్రమోషన్స్కి. సో అందులో భాగంగా ఫస్ట్ సూపర్ స్టార్ డబ్ల్యూడబ్ల్యూ ఐడెంటిటీ ఐడి దక్కేది మనకి ఈ సండే రోజు అయితే వస్తుంది, మండే మార్నింగ్. సో చాలామంది స్పెక్యులేట్ చేస్తారు అది జిల్లా ఫాటుకు వస్తుంది డబ్ల్యూడబ్ల్యూ ఐడి అని. 25 ఇయర్స్ జిల్లా ఫాటు రియాలిటీ ఆఫ్ రెజ్లింగ్ బుకర్టీ రెజ్లింగ్ ప్రమోషన్లోనైతే ఉన్నాడు, బుకర్టీ ది రియాలిటీ ఆఫ్ రెజ్లింగ్. సో ఇప్పటి వరకు ఈ డబ్ల్యూడబ్ల్యూ ఐడి ఉన్న రెజ్లింగ్ ప్రమోషన్స్ ఏంటి అంటే బ్లాక్ అండ్ బ్రేవ్ రెజ్లింగ్ ఇండిపెండెంట్ ప్రమోషన్, సెత్ రాలిన్స్ ఇది బ్లాక్ అండ్ బ్రేవ్ అనే రెజ్లింగ్ స్కూల్, అది డెవన్పోర్ట్ ఐఓవాలో ఉంది. అండ్ దాని తర్వాత రికిషి రెజ్లింగ్ స్కూల్ ఒకటి ఉంది, నాక్స్ ప్రో రెజ్లింగ్ అని ఇది లాస్ ఏంజలస్లో ఉంది, రికిషి యూసోస్ వాళ్ళ ఫాదర్. అండ్ రియాలిటీ ఆఫ్ రెజ్లింగ్ బుకర్ట్ ఇది ఇందాక మనం మాట్లాడుకున్నాం, జిల్లా ఫాటు కూడా రియాలిటీ ఆఫ్ రెజ్లింగ్లోనే ఉన్నాడు. హ్యూస్టన్ టెక్సస్లో ఉంది ఇది, ఇది కూడా డబ్ల్యూడబ్ల్యూ ఐడి ఇచ్చేసింది. ఎలీట్ ప్రో రెజ్లింగ్ ట్రైనింగ్ సెంటర్ అని ఇంకొక ఇండిపెండెంట్ రెజ్లింగ్ ప్రమోషన్ ఉంది, సో దానికి కూడా డబ్ల్యూడబ్ల్యూ ఐడి అయితే వచ్చింది. ఇది కాంకార్డ్ న్యూ హ్యాంప్షైర్లో ఉంది. అండ్ దాని తర్వాత కోడీ రోడ్స్ అండ్ క్యూటీ మార్షల్, మీరు కనుక ఏడబ్ల్యూ చూసుంటే క్యూటీ మార్షల్ మీకు తెలిసే ఉంటుంది, తను కూడా వెరీ గుడ్ రెజ్లింగ్ అండ్ రెజ్లింగ్ కోచ్. సో కోడీ రోడ్స్ అండ్ క్యూటీ మార్షల్ స్టార్ట్ చేసిన నైట్ మేర్ ఫ్యాక్టరీ అనే రెజ్లింగ్ స్కూల్ కూడా ఆ డబ్ల్యూడబ్ల్యూ ఐడి అనేది అయితే వచ్చింది. సో ఇవి 5 ఇండిపెండెంట్ రెజ్లింగ్ ప్రమోషన్స్కి అయితే డబ్ల్యూడబ్ల్యూ ఐడి వచ్చింది. సో ఇందులో ఉన్న సూపర్ స్టార్స్ ఎవరు బాగా పర్ఫామ్ చేసిన డబ్ల్యూడబ్ల్యూకి ఎవరు నచ్చినా వాళ్ళకి డైరెక్ట్గా డబ్ల్యూడబ్ల్యూ నుంచి కాల్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అంతేకాకుండా ఐడి ఉంది కాబట్టి ఫెసిలిటీస్ కానీ లేకపోతే ట్రైనింగ్కి సంబంధించిన వేరే హై లెవెల్ ఎక్విప్మెంట్ కావచ్చు లేకపోతే ట్రైనర్స్ కావచ్చు వీళ్ళకి అందుబాటులో ఉండే ఛాన్స్ అయితే ఉంది. సో అది డబ్ల్యూడబ్ల్యూకి ఐడికి సంబంధించిన థింగ్. అయితే ఫస్ట్ ఎవర్ ఐడి సూపర్ స్టార్ ఎవరు అనేది మనకి సండే మార్నింగ్ తెలుస్తుంది. పీపుల్ స్పెక్యులేట్ చేస్తారు జిల్లా ఫాటు అవుతాడు అని, మరి జిల్లా ఫాటు అవుతాడా లేకపోతే ఇంకోళ్ళని వస్తారా అనేది చూడాలి. అండ్ కాకుండా డబ్ల్యూడబ్ల్యూ రింగ్ అనౌన్సర్ సమాంతా ఎర్విన్ అందరినీ సర్ప్రైజ్ చేస్తూ రిజైన్ అయితే చేసింది, డబ్ల్యూడబ్ల్యూ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. దాని తర్వాత చాలామంది చాలా చెప్పిళ్ళు సమాంతాకి మ్యూజిక్ ఇండస్ట్రీ మీద ఇంట్రెస్ట్ ఉంది, సో అందువల్లనే తను రిజైన్ చేసింది, తన మెయిన్ ఇంట్రెస్ట్ రింగ్ అనౌన్సింగ్ కాదు అని. అండ్ సమాంత కూడా కొన్ని కామెంట్స్
ఫ్యాన్స్కి రిప్లై ఇస్తూ, నేను డబ్ల్యూడబ్ల్యూలో రింగ్ అనౌన్సింగ్ చేస్తే నేను ఇంకా రింగ్ అనౌన్సర్గానే ఉండిపోతాను, నాకు వేరే జనరల్ మేనేజర్ రోల్స్ కానీ లేకపోతే ఇంకేమైనా డబ్ల్యూడబ్ల్యూలో చేయాలంటే నాకు అది వీలు పడదు, నన్ను రింగ్ అనౌన్సర్గానే ఉండిపోనిస్తారు, అదే రోల్లో సెట్ అయ్యేలాగా ఉంది, బట్ అదే రోల్ నాకు ఎవ్రీ ఇయర్ చేయడం నచ్చదు అని అయితే చెప్పింది సమాంత. అయితే రికర్షే రీసెంట్గా కన్ఫర్మ్ చేసిండు, యాక్చువల్గా సమాంతకి ఒక డబ్ల్యూడబ్ల్యూలో క్యారెక్టర్ అవ్వాలని అయితే ఉండే అంట. డబ్ల్యూడబ్ల్యూ క్యారెక్టర్ అంటే జనరల్ మేనేజర్ కావచ్చు, లేకపోతే ఒక రెజ్లర్కి మేనేజర్ కావచ్చు, సంథింగ్ ఏదో ఒక క్యారెక్టర్ ప్లే చేయాలి టీవీ మీద అనే ఉద్దేశం అయితే ఉండిందంట. సో ఈ రింగ్ అనౌన్సింగ్ అనేది జస్ట్ ఒక హెల్ప్ అవుతుంది, రింగ్ అనౌన్సింగ్ చేసుకుంటే డబ్ల్యూడబ్ల్యూకి వెళ్ళి తను సాధించాల్సింది ఒక క్యారెక్టర్గా ఒక రోల్గా ప్లే అవ్వాలనేది హెల్ప్ అవుతుంది అనుకుందంట. బట్ ఒకసారి తను రింగ్ అనౌన్సింగ్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా బాగా చేస్తుందని ఇంకా డబ్ల్యూడబ్ల్యూఈ మోస్ట్లీ తనని ఇంకా రింగ్ అనౌన్సింగ్కే ఉంచుదామని అనుకుందో లేదో తనకు అనిపించిందో మరి సమంతకే తెలియాలి. సో తనైతే లేదు ఇంకా ఇందులో కొనసాగితే నేను ఇంకా రింగ్ అనౌన్సర్గానే ఉండిపోతాను, నాకు వేరే ఆపర్చునిటీస్ రావు అనే ఉద్దేశంతో అయితే రిజైన్ చేసిందంట సమంత. సో ఇది రికర్షే రీసెంట్గా జరిగిన ఇంటర్వ్యూని అయితే కన్ఫర్మ్ చేసింది. సో అది స్టోరీ గైస్ అండ్ అభిప్రాయం కొనసాగి అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.